एनटी रामाराव विग्रहालु एनटी रामाराव भजन कार्यक्रम द्रोहुलु ఈ 420 బ్యాచ్ వెన్నపోటు బ్యాచ్ ఇదంతా కూడా వీళ్ళకి ఎన్టీఆర్ మీద ఎటువంటి ప్రేమ లేదు ఆయన పెట్టినటువంటి పార్టీ మీద ఆ ముఖ్యమంత్రి కుర్చీ మీద వాటిని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని లూటీ చేసుకోవచ్చు సుబ్బరంగా ఈ రాష్ట్రాన్ని మింగేయొచ్చు అన్నటువంటి ఆలోచనతో ఈ 420 చంద్రబాబు నాయుడు డిఫాల్టర్ అయిపోయాడు ఇతన బొమ్మ పెట్టిన ఇతన పేరు పెట్టిన ఇతన గురించి ఎక్కడన్నా మాట్లాడినా ప్రజలు అసహించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు లోకేష్ దరిద్రంలాగా పట్టి పీడిస్తున్నారు వేళ పేరు చెప్తే నాలుగు ఓటులు కూడా రాలవు మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో చెత్త చెత్తగా ఓడిపోతుంది కాబట్టి ఈ పార్టీని కాపాడుకోవాలంటే ఒకటే ఒక మార్గం మళ్ళీ మోసం చేయటం మళ్ళీ ఎన్టీ రామారావుకి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పడటం కాబట్టి వీళ్ళందరూ కూడా ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీలోంచి సస్పెండ్ చేసి బయటికి గెంటి ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన చావుకు కారణమైనటువంటి ఈ దుర్మార్గులకి ఈ గుంట నక్కలకి ఈరోజు మళ్ళీ ఎన్టీ రామారావు బొమ్మలు ఫోటోలు పెట్టుకుని భజన చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఈ దిక్కుమాలినటువంటి ఈ 420 వెన్నుపోటు బ్యాచ్ ఈ రాష్ట్ర ప్రజలు ఒకటే అడుగుతున్నారు ఎన్టీ రామారావు అభిమానులం మేమంతా కూడా ఒకటే అడుగుతున్నాం ఎన్టీ రామారావు అంత గొప్ప వ్యక్తి అయితే ఎన్టీ రామారావు మీద మీకు అంత ప్రేమ అభిమానాలు ఉంటే మీరు ఎన్టీ రామారావుకి ఎందుకు వెన్నుపోటు పొడిచారు ఆయన పార్టీలోంచి ఎందుకు సస్పెండ్ చేసి బయటికి పంపించారు ఆయన ముఖ్యమంత్రి స్థానాన్ని మీరు ఎందుకు తీసుకున్నారు ఆయన చావుకు మీరు ఎందుకు కారణమయ్యారు మీరు చేసిన తప్ప కాదా ఎన్టీ రామారావు గొప్ప వ్యక్తి అయితే ఇన్ని చేసినటువంటి మిమ్మల్ని ఏమనాలి మీరు 420 గాళ్ళేగా మీరు నీచులేగా మీరు పదవి కోసం ఆ రోజు ఎంగిలి మెతుకులు కాచిపడినటువంటి కుక్కల్లాగా ఎన్టీ రామారావు పంచన చేరి ఆయన మోసం చేసినటువంటి నిష్ట దరిద్రులేగా మీరు ఎన్టీ రామారావుకి ద్రోహం చేసినటువంటి ద్రోహులేగా ఆయన గొప్పవాడైతే లేదు మీరు గొప్పవాళ్ళైతే ఆయన పార్టీ పెట్టి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజల్ని పీడించినటువంటి వ్యక్తి అవుతాడు కదా ఈ రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి అవుతాడు అవినీతి వారుడు అవుతాడు కాబట్టే కదా మీరు దించింది ఈరోజు చనిపోయినాక సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ప్రజలన్నీ మర్చిపోయారు గతం గుర్తుండదో మనకు వచ్చినటువంటి అల్జిమర్స్ జబ్బే ఊరంతా ఉంటది కాబట్టి మనం ఏ చెప్పినా కూడా ప్రజలు వింటారన్నటువంటి ఒక పిచ్చి భ్రమలో చంద్రబాబు సంబంధించినటువంటి వెన్నుపోటు 420 బ్యాచ్ బతుకుతున్నారు ఈరోజు ఎన్టీ రామారావు నిజంగా మంచి వ్యక్తి అని మీరు భావిస్తే ఎన్టీ రామారావు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన జీవితాన్ని దారపోసాడని భావిస్తే మీరు చంద్రబాబు నాయుడు ఈనాడు రామోజీరావు ఏబిఎన్ రాధాకృష్ణ ఆయన చేసినటువంటి ద్రోహానికి మొన్న అసెంబ్లీలో ఎక్కి ఎక్కి ఏడ్చాడు కదా మీ నాయకుడి 420 నాయకుడు చంద్రబాబు నాయుడు ఆ రకంగా ఎన్టీ రామారావు విగ్రహాల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని మీ ముగ్గురు ఏడ్చి తోకాలు పెట్టి తప్పైపోయింది క్షమించన్నా అని చెప్పి మీరు చేసినటువంటి తప్పుకి ప్రాయశ్చిత్తం కోరుకోవాలి లేకపోతే మీరు ఎన్టీ రామారావు పేరు చెప్పడానికి కానీ ఆయన ఫోటో పెట్టుకుంటానికి కానీ ఆయన విగ్రహం పెట్టుకోవడానికి కానీ ఆయన పార్టీ గురించి మాట్లాడటానికి కానీ మీకు ఎక్కడున్న నైతిక హక్కు మీకు సిగ్గు శరం లేనటువంటి వ్యక్తులు మీరే చంపుతారు మీరే పదవి లాక్కుంటారు మీరే పార్టీ లాక్కుంటారు మీరే మళ్ళీ ఫోటోలకు దండలేసి విగ్రహాలకు దండలేసి ఆయన గొప్ప గుణగణాల గురించి చెప్తే మీ అంత పనికిమాలినటువంటి వెధవలో
ఈ రాష్ట్రంలో ఎవరో లేరన్నదే ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి చిన్న పిల్లడికి కూడా తెలిసినటువంటి విషయమే. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుకి ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి దాదాపు 25 సంవత్సరాలు నిండిపోయింది.